అధికార వైసీపీలోని ఇరు వర్గాల నేతలు సిగ్గు వదిలేశారు. సభ్య సమాజంలో ఉన్నామనే స్పృహ కూడా కోల్పోయారు. చివరికి పోలీస్ స్టేషన్లో ఉన్నాం, పోలీసుల సమక్షంలో ఉన్నామనే ధ్యాస కూడా లేకుండా రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఒకరిని మరొకరు కాళ్లతో తన్నుకున్నారు. పోలీస్ స్టేషన్ లోపల రెండు వైసీపీ వర్గాలు కొట్లాడుకున్నాయి. నెల్లూరు జిల్లా వింజామూరు పోలీస్ స్టేషన్లో ఈ అనూహ్య ఘటన జరిగింది. పాత విభేదాలున్న రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునేందుకు వింజామూరు పోలీస్ స్టేషన్కి వచ్చారు. పోలీస్ స్టేషన్ సాక్షిగా పోలీసుల ముందే పిడిగుద్దులతో పంచులు వేసుకున్నారు. ఒక పక్కన పోలీసులు వారిస్తున్నా, వారిని పట్టుకొని కొట్టుకోవద్దని చెబుతున్నా ప్రత్యర్థుల చెవికి ఏమాత్రం ఎక్కించుకోలేదు. రెచ్చిపోయారు. ఓ ప్రధాన పత్రిక విలేకరి, వైసీపీ నేతల మధ్య పోలీస్ స్టేషన్ లోపలే ఈ గొడవ జరగడం సంచలనంగా మారింది. పోలీస్ స్టేషన్లో తమ కళ్ల ముందే ఇలా ఇరు వర్గాల నేతలు తన్నులాడుకోవడంతో పోలీసులు తమ పని తాము చేశారు. ఇరు వర్గాలపైన కేసులు నమోదు చేసినట్లు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జంపాని కుమార్ తెలిపారు. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.